करोना कष्टकालंलో జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలనే సంకల్పంతో న్యూ లైఫ్ పాఠశాలకు చెందిన 2003 బ్యాచ్ విద్యార్థులు ముందుకు వచ్చారు. తమకు విధిని అందించిన సుమారు 20 మంది ఉపాధ్యాయులను వారు గుర్తించి నిత్యావసర వస్తువులు 25 కేజీల బియ్యం అందజేశారు. కాకినాడ ఎన్జీఓ హోంలో పూర్వ విద్యార్థి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చేయిత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రవికుమార్ పాల్గొని ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని యువకులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని యువకులను కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ పూర్వ విద్యార్థులు భాస్కర్ వీర్రాజు, మిత్ర బృందం, చేయిత సభ్యులు ఆలిం, శ్యామ్, కృష్ణస్వామి, ఖాన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్న తోటి మా స్వచ్ఛంద సంస్థలు అలాగే ఉపాధ్యాయుల్లో ఉన్న విత్తులు కూడా రోడ్డు పాలు అవ్వడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు అలాగే లెక్చరర్లు కూడా ఎంతో ఇబ్బందులు కావడం జరుగుతుంది. వారిని గుర్తించి మేము సుమారు 300 మందికి నిత్యావసర సరుకులు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇవ్వడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున 2003 న్యూ లైఫ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అరుణ్ కానీ, భాస్కర్ కానీ, మరి వాళ్ళ టీం అంతా కూడా ఒక బ్యాచ్ కింద ఏర్పాటై ఈరోజు స్థానిక కాకినాడ నందు సుమారు 20 మందికి నిత్యావసర సరుకులు మా తరఫున ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వారందరికీ కూడా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి కాకినాడలో సుమారు 20 మంది వివిధ పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఈరోజు ఒక బస్త బియ్యం మరియు కిరాణా సరుకులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా యువత కూడా ఇటువంటి స్ఫూర్తిని తీసుకుని తమ వంతు సహాయ మరింత చేయాలని ఈ యువతకి ఒక సందేశం ఇచ్చినట్లుగా ఈ న్యూ లైఫ్ విద్యార్థులు ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ఈ న్యూ లైఫ్ పాఠశాలలో చదివిన 2003 విద్యార్థులకు మా ఉపాధ్యాయుల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా బాధ్యత. ఎందుకంటే మాకు చదువులు పెట్టి చెప్పి ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం ఎవరంటే మా ఉపాధ్యాయులు. వారు ఈ దుస్థితికి ఇలా కారణమవుతుంటే మాకు హృదయం చలించిపోయింది మాట. కానీ అలాంటి ఉపాధ్యాయుల్ని మేము మంచి పొజిషన్లో చూడాలని, వాళ్ళకి మంచి ఏదైనా మేము చేయాలని మేము ఆలోచించుకొని మా 2003 న్యూ లైఫ్ హై స్కూల్ తరఫున మా బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ తరఫున ఈ విధంగా మా యొక్క ఉపాధ్యాయులు, కొంతమంది ఉపాధ్యాయులకి ఈ విధంగా మేము వారికి బాధ్యత మా కృతజ్ఞత తెలియజేయడానికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.